వాళ్ళకి పదవులు ఇస్తారు సరే, పవర్ ఎక్కడ ఉంది సార్? ఎలాగా చెప్పండి, ఇంకా పవర్ ఎలా ఉంది సార్? ఈ రోజున మా పార్టీలో 60% ఎస్సీ నాయకులకు పదవులు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, బీసీ నాయకులు నేను మెయిన్ స్ట్రీమ్ లో ఎక్కడ అన్నారు కదా, వాళ్ళందరూ రేపు పొద్దున సైడ్ వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు అనేటువంటి. ఎందుకు పట్టించుకోరు సార్? ఎందుకు పట్టించుకోరు సార్? ఈ రోజు మా పార్టీలో వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు చూడండి. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత సార్, ఈ రోజున మేము అధికారంలో లేము, వాళ్ళు రేపు పొద్దున వెళ్ళి ఏం చెప్తారు అనేది రేపు మీదైనా అంతే కదా. ఇప్పుడు నాయకులు ఫోకస్ అయితే కదా, ఇదిగో మా ఏరియాకి అయ్యన పాత్రుడు వచ్చాడు, మా ఏరియాకి అచ్చెన్నాయుడు వచ్చాడు, ఇక మా ఏరియాకి బొత్స సత్యనారాయణ, అదేంటి ఆ వర్గానికి సంబంధించిన కమ్యూనిటీలో ఒక సంబరపరచడం సంతోషపరచడం, అది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. పోల్ మేనేజ్మెంట్ అది ఒకటే కాదు పార్ట్, పోల్ మేనేజ్మెంట్లో అది కూడా ఒక పార్ట్. అది మిగతా ఆ సామాజిక వర్గానికి, ఇదిగో మన సామాజిక వర్గానికి నాయకత్వం ఇచ్చారా ప్రయారిటీ ఇచ్చారా అని చెప్పుకోవడం సార్. సామాజిక దొంగ నాటకాలు కాదు, దొంగ నాటకాలు సార్ సార్ క్షమించాలి, దొంగ నాటకాలు ఎవరు అంటుంది? అది దొంగ నాటకాలు కాదు, మీరు అంటోంది అదేదో పబ్లిసిటీ చేసుకోవడం అన్నారు, పబ్లిసిటీ కాదు, ప్రజలకు ఎలా సంకేతం సార్? ఇప్పుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్సీకి మీరు పదవిస్తే బీసీ సామాజిక వర్గం అంతా డెవలప్ అయినట్టు మీరు భావించొచ్చా? లేకపోతే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక మనిషి మీరు కూర్చుండిపోయి పదవులు తీసుకుంటారా సార్? వాళ్ళ రాష్ట్రంలో ఎట్లా అయిపోయిందంటే రాజకీయ అధికారానికి ఆరంభం అనేటువంటిది పదవి అండి. అదే సార్ నేను చెప్తుంది, ఆరంభం పదవి అది ఫస్ట్ తెలుసుకోవాలి. నేను లేకపోతే పదవులు సార్ నేను అదే చెప్తున్నాను సార్. ఈ రోజున సాధికారత అంటే వచ్చేది మొట్టమొదట ఒక సర్పంచ్ దగ్గర నుంచి ప్రారంభించి ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఇచ్చినప్పుడు ఒక చట్ట సభల్లోకి నేరుగా వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి ప్రాధాన్యం ఇస్తున్నారు సార్. ఎక్కడ మాట్లాడే అవకాశం ఇస్తున్నారు వాళ్ళకి? డెవలప్మెంట్ తను ఎదుగుతాడు, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఎక్కడ ఇస్తున్నారు సార్? మాట్లాడే అవకాశం ఎక్కడ ఇస్తున్నారు? 11 మంది బీసీలకి మీరు ఈ రోజు పదవులు ఇచ్చారని చెప్తున్నారు. ఇవ్వకుండా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి జోగి రమేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి చేయొచ్చు కదా, ఈ రోజు బీసీ కులాలని ఎస్సీ కులాలని కేవలం దాడి చేయడం కోసం ఎందుకు వాడుకుంటున్నారు? జోగి రమేష్ గారికి పదవిస్తే బీసీ కులాలన్నీ ఈ రోజు డెవలప్ అవుతాయా సార్? అది కాదు, జోగి రమేష్ దాడికి వాడుకుంటారు. ఇప్పుడు మీ దాంట్లో ఆయన ఎవరు? పోసాని కృష్ణమూర్ల ఇంటి మీదకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఎవరు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు సార్? పార్టీ ఎవరిని పంపించలేదండి, పార్టీ ఎవరిని పంపించలేదు, పార్టీ ఎవరిని పంపించలేదు సార్? అదే అక్కడ కూడా వాళ్ళు కూడా ఎవరు పంపించలేదని అదే అలాగే చెప్పుకోవాలి సార్. అలాగే చెప్పుకోకపోతే వర్కౌట్ అవ్వదు కదా. నేను అదే అడుగుతున్నాను, నేను అదే అడుగుతున్నాను, నేను అదే అడుగుతున్నాను సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెళ్ళి దాడి చేయొచ్చు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెళ్ళి దాడి చేయొచ్చు కదా. ఈ రోజు మంత్రులు తీసుకోండి, ఎమ్మెల్యే తీసుకోండి, బీసీ సామాజిక వర్గం, ఓసీ సామాజిక, కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, వీడియోలు, ఆడియోలు ఎందుకు బయటకు వస్తున్నాయండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన వీడియోలు ఎందుకు బయటకు రావండి? వాళ్ళు మాట్లాడిన ఆడియోలు ఎందుకు బయటకు రావండి? వాళ్ళకి ఆ సామాజిక సొంత సామాజిక వర్గాన్ని మాత్రం కాపాడుకుంటారు, బయట సామాజిక వర్గాలు మాత్రం మీరు గేల్ చేసి బయటకు చేసి అల్లరిస్తారు. కిరణ్ గారు, దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఎందుకు లేదు సార్? ఎందుకు లేదు? ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం? మేము అందరికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మీరు కాదు సార్, మేమేం చెప్తున్నామంటే పదవులతో పాటు వాళ్ళకి పవర్ కూడా కావాలని చెప్తున్నాము. అది అది జనం ఫీల్ అవుతున్నారని మీరు ఫీల్ అవుతున్నారు కదా సార్? మీరు జనాల్ని మభ్య పెట్టాలంటే అందరినీ కూర్చోలేసి కూర్చోబెట్టడంతోనే సరిపోతుంది అనుకుంటే పోనీ అట్లాగే కానిద్దాం. లేదు, పదవులు ఇచ్చి వాళ్ళకి ఎంపవర్ చేసి వాళ్ళకి శక్తి ఇవ్వాలంటే శక్తి ఇవ్వాలనేది మా ఆలోచన. లేదు, వాళ్ళని ఓన్లీ నామ మాత్రం మీ వైఖరి అది ఓకే, వాళ్ళు కుర్చీలేసి కూర్చోబెట్టడం కాదు, వాళ్ళు ఎదిగితే మేము అని చెప్పుకో, వాళ్ళు ఎదగాలని మేము కోరుకుంటున్నాం, వాళ్ళకి సమన్యాయం చేయాలని అన్ని కులాలతో పాటు బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలు కూడా కూర్చోబెట్టి కేవలం కుర్చీలు వేయడంతోనే వాళ్ళకి సాధికారత రాదని మేము భావిస్తాం. తీసుకెళ్తాను కాదు, కుర్చీలు వేయడంతోనే వాళ్ళకి సాధికారత రాదని మేము భావిస్తా ఉన్నాం. రైట్ రైట్, మీ పాలసీ అదే కానీ సార్? మా పాలసీ అది కాదు, మా పాలసీ అందరికి అందరికీ రాజ్యాధికారం కావాలని మేము భావిస్తా ఉన్నాం. అదే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న పద్ధతిలో అయితే కనుక మీరు పవర్ లోకి వస్తారు అంతే కదా. మా పవర్ లో, మేము పవర్ లోకి లేకపోయినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు ఇచ్చాం, మా పార్టీలో చాలా ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టాం వాళ్ళని.
మీరు అన్నట్టు సరే పవన్ కళ్యాణ్ గారు పక్కన కుర్చీ వేయాలంటే ఓకే కుర్చీ వేద్దాం. నేనేమంటున్నానంటే మా పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత పవర్ ఉందో ఎస్సీ నాయకుడు విజయ్ కుమార్ కూడా అంతే పవర్ ఉంది, ఒక బీసీ నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా అంతే పవర్ ఉంది, ఒక ముస్లిం నాయకుడు అర్హం ఖాన్ గారికి కూడా అంతే పవర్ ఉంది. రైట్ రైట్. మిగతా పార్టీలో కూడా అట్లాగే ఉంటది. లేదండి, నేను చెప్పేది సాయి గారు నమస్కారం, నమస్తే. ఇక్కడ సామాజిక న్యాయం అన్న ఒక మాటతో వస్తున్నారండి ఇప్పుడున్న ప్రభుత్వం, అందుకని అంటే పదే పదే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఎప్పుడు లిస్ట్ వచ్చినా సరే మా పార్టీ చేసినంత సామాజిక న్యాయం మరెవరూ చేయటం లేదు, సామాజిక న్యాయమే ప్రథమ తాంబూలం ఇస్తూ అని పదే పదే మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పదే పదే ఆ మాట మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కడ నిజంగా సామాజిక న్యాయం జరిగిందా అన్న కోణానికే అందరి దృష్టి వెళ్తోంది తప్ప ఇక్కడ నిజంగా సామాజిక న్యాయం చేయగలిగిన ఏమైనా ఉందా అంటే చాలా అలా సబ్ క్యాస్ట్ నుంచి చాలా ఉన్నాయి, అలా అని ప్రతి వాళ్ళకి కూడా దాని ఒకళ్ళకి కూడా అందులో స్థానం కల్పించడం అన్నది కష్టం అనొచ్చు. ఫలానా ఇంతమందికి ఇంతమందికి ఇచ్చాము బట్ ఇంకా కొందరికి ఇవ్వలేకపోయాము, తర్వాత కాలంలో మేము ఇవ్వగలము అని అనొచ్చు, కానీ పదే పదే మా పార్టీ తప్ప సామాజిక న్యాయం ఇచ్చేది ఎవరూ లేరు అని అనడం మూలాన దానిలోకి మళ్ళీ అదేది క్లియర్ గా ప్రతిదీ కూడా జరుగుతోందా లేదా అని లెక్క పెట్టుకోవడం అయింది. ఇక్కడ డైరెక్ట్ గా నిజంగా కూడా వాళ్ళకి ఇచ్చారండి, వాళ్ళు నెగ్గిన వాళ్ళకి కూడా. ఇప్పుడు గ్రామ పంచాయతీలకి సంబంధించి సర్పంచ్ కి డైరెక్ట్ గా సెంట్రల్ ఫండింగ్స్ అన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న, మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రధానమైన చాలా మంచి నిర్ణయము, డైరెక్ట్ గా సర్పంచెస్ కి అకౌంట్ లోకి వస్తున్నాయి. కానీ అలాంటప్పుడు కూడా ఆ గ్రామాల కోసం ఉపయోగించుకునే ఒక రైట్ కానీ ఒక స్వేచ్ఛ కానీ ఈరోజు సర్పంచెస్ కి లేవు, అది వాస్తవమా కాదా? ఎందుకంటే ఇక్కడ 5 మంది ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఓకే, ఇక్కడ మనం డైవర్ట్ అయిపోతున్న టాపిక్ ఒకటి ఒక్క మాట అండి. ఇవాళ మీ పార్టీ ఉత్తరప్రదేశ్లో అదే ఇంజనీరింగ్ చేసింది, సోషల్ ఇంజనీరింగ్ అనే పదాన్ని, బీహార్లో చేసింది అదే, ఉత్తర భారతదేశం అంతా మీ పార్టీ చేసింది అదే. అక్కడికి వచ్చేటప్పటికి ఒక మాట, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక మాట ఎందుకు ఉంటుంది? నేను అన్నది ఏంటంటే ఇక్కడ మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా సరే సోషల్ ఇంజనీరింగ్ కానీ సామాజిక న్యాయము చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలకి ఉంటుందండి, అది కాదనలేము. కానీ వీళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా వయా మీడియాగా కాకుండా మేమొక్కళ్ళమే, అసలంటూ అసలు చేసేది ఎవరైనా సామాజిక న్యాయం చేస్తే మేము మాత్రమే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు సామాజిక న్యాయం చేయడానికి పుట్టిన పార్టీయే మేము, అందులో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని పదే పదే మాట్లాడుతూ ఉంటే ఓహో అయితే మైనారిటీలు అందరూ మాకు ఎన్ని ఇచ్చారు అని ప్రత్యేకంగా చూస్తారు, ఎస్సీ ఎస్టీలు చూస్తారు. అంత ఒకవేళ ఇచ్చిన లెక్క ఏమో కనిపించట్లేదు వాళ్ళకి ఇచ్చిన డ్యూటీస్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు ఎందుకంటే ఇదంతా రిలేటెడ్ టాపిక్కే సాయి గారు, ఇచ్చిన డైరెక్ట్ గా వాళ్ళకు ఒక హక్కుని కానీ స్వేచ్ఛ కానీ వాళ్ళకే డైరెక్ట్ గా నిధులు, ఎందుకు కొత్తగా మనము తీసుకొచ్చిన ఒక పథకం కూడా గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లో ఉపయోగించలేని ఒక దుస్థితికి ఎందుకు ఉండి ఈ రాష్ట్రంలో అని కదా డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుంది. సో సర్పంచులందరూ 2 చేతులు కట్టుకుని కూర్చోవడమే, అరే త్రూ సర్పంచ్ అయినా సరే వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారే కదా ఒకవేళ ఉప ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడాల్సింది, కానీ ఒకవేళ ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే ద వాయిస్ ఎవర్ ది వాయిస్ ఆఫ్ ది పార్టీ ఎవరు చెప్పాలి కొన్ని విషయాలు ప్రెస్ మీట్ ముందుకొచ్చి? ఎక్కడ ఉప ముఖ్యమంత్రులు ఎప్పుడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అంటే ఇక్కడ ఖచ్చితంగా అలాంటప్పుడు అనాలి. పేరుకు మాత్రమే ఏవో కొన్ని పదవులు క్రియేట్ చేశారు, వాళ్ళకి ఏ స్థానంలో కూర్చోబెడుతున్నారు అని ఎప్పుడు కోర్ కమిటీలో కూర్చోడానికి ఆ పేర్లు పిలవడానికి అని కాదు కదా అని. డెఫినెట్లీ ఓకే 100% స్వేచ్ఛ ఇవ్వక్కర్లేదు, ఎంతైనా వాళ్ళ వాయిస్ వినపడాల్సిన బాధ్యత ఉండాలి కదా అని. అండ్ మూడోది, పదే పదే మాట్లాడితే రైట్ వీళ్ళకి ఇవాళ ఈ పదవులు ఇచ్చాము అగ్రెసివ్ గా ఉండాలి మీ బాధ్యత మీరు ఓకే అలా చెప్పడం బాగుంది. తర్వాత ఏంటి మనకి వాళ్ళకి 3 ఉన్నాయి మనకి 1 ఉంది అంటే
ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆ విధంగా మాట్లాడితే పూర్తిగా జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది ఈ నాలుగే నాలుగు మీడియా సంస్థలు, వాటిలో మూడు నా ఒకటి కింద పంచుకుంటున్నారు అన్నది క్లియర్ కట్ గా విదితం అయిపోయింది కదండి. అలాంటి మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రెండే పార్టీలు తప్ప జనానికి వేరే దిక్కు లేదు అన్నట్టుగా చేస్తున్నట్టు. సో ఇదంతా ఈ టాపిక్ అసలు ఎందుకు వచ్చింది అంటే, ఒక పక్కన మన మీడియా సంస్థని ఎంతో పవిత్రంగా దాన్ని డిఫైన్ చేస్తామా, ఇంకొక పక్కన వాళ్ళకి మూడు మనకి ఒకటే కదా ఉంది అనే వాయిజా. అంటే ఇవన్నీ స్టార్ట్ చేసింది ఎవరు? ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? మేము తప్ప సామాజిక న్యాయం చేయాలంటే మరి నిజంగా మీరు దాన్ని స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి దాని మీదే మేము క్వశ్చన్ చేస్తాము. అందువల్ల మాట్లాడేటప్పుడు కొంత సమయం అనేది ఏ హోదాలో అన్నా ఉంటుందని మా అభిప్రాయం. రైట్, గోవింద్ రెడ్డి గారు ఏమంటారు? శై గారు నమస్కారం. మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు అందరికి కూడా నమస్కారం. యా అంటే ఏదో ప్రతిపక్ష పార్టీలు అంటే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా అంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు మమ్మల్ని చూసి నేర్చుకోవడానికి విడియపడుతున్నారో లేకపోతే వాళ్ళకేదో అహమ్మడి వస్తుందో, కానీ ఏ విధంగా ఉన్నదనేది ఈ పాలిటీలో అంటే మనం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజిక వర్గంగా కానీ మేము తీసుకునేటువంటి ఈ మార్పులను పెను మార్పులను వాళ్ళు అసిమిలేట్ చేసుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోయి అంటే ఒక సహేతుకమైనటువంటి విమర్శ చేయలేకపోతూ ఉన్నారు. మీరు ఎంతసేపు ఇప్పుడు జనసేన ఆయన ప్రతినిధిని ఎంతసేపు మీరు ఆర్గ్యూ చేస్తున్నప్పటికి కూడా ఆయన ఏదో డిఫైన్ చేస్తున్నారు, ఇదంతా వేరే విధంగా వెళ్ళిపోతున్నటువంటి సమాజం. అంటే మనకున్నటువంటి ఉన్నటువంటి ఈ చేస్తున్నటువంటి పనులు కానీ వాళ్ళు మా పార్టీని ఆదర్శంగా తీసుకోగలిగితే దే కుడ్ సక్సీడ్ ఇన్ పొలిటికల్ ఎరేనా. అంటే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎంతైనా దోహదం చేస్తుంది. వాళ్ళు కూడా ఒక అంటే ఒక విమర్శ కూడా ఒక సహేతుకమైనటువంటి విమర్శ వాళ్ళు చేసుకుంటూ ప్రజల్లోకి వాళ్ళు పోగలిగితే వాళ్ళకు కూడా వాళ్ళని కూడా ఆదరిస్తారు పార్టీలు. ఒక రాజకీయ పార్టీగా అది పూర్తిగా లోపిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు మేడం బీజేపీ ప్రతినిధి వారు చెప్తూ ఉన్నారు కదంటే అది కాదండి, నాకు వచ్చిన ఇందాక వీళ్ళందరూ అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఉంది గోవింద్ రెడ్డి గారు, ఒక లాజిక్ పాయింట్ ఉంది. ఇందాక కిరణ్ అడిగిన దాంట్లో ఒక మంచి పాయింట్ ఉంది, సాధికారత. ఇప్పుడు మనం ఎక్కడో 25 ఏళ్ల క్రితం వెనక్కి పోనక్కర్లా, రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఎంత యాక్టివ్గా స్పందించింది, అంతకుముందు ఉన్నటువంటి ఆయన మాజీ పిసిసి ప్రెసిడెంట్ జానారెడ్డి హోంమంత్రిగా ఎంత యాక్టివ్గా స్పందించారు, వాళ్లే పోలీసుల సమీక్షలు చేసేవాళ్ళు, వాళ్లే ఆ పోలీసులతో రివ్యూ చేసేవాళ్ళు, యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా హోంమంత్రి ఆ బాధ్యతను పర్ఫెక్ట్గా నిర్వర్తించింది. తీరా చూస్తే మన దగ్గరకు వచ్చేటప్పటికి హోంమంత్రి అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధిలాగా ఓ 4 రోజుల తర్వాత ఓ ముక్క మాట్లాడుతుంది. పాపం ఇద్దరూ ఎస్సీలే, అప్పుడు ఇప్పుడు కనీసం పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా వీళ్ళు చేసుకోలేరు. ఎందుకు మరి ఆ పదవులు ఇచ్చి మీరు సాధించుతుంది ఏంటి, పేరుకి మేము ఆ కులప వాళ్ళకి ఇచ్చాం, ఎస్సీకి ఇచ్చాం, హోంమంత్రి నడిపేటువంటిది వచ్చేటప్పటికి మీ పార్టీకి సంబంధించిన ఎవరో నాయకుడు, అంతకుమించి ఏముండదు. ఇంకప్పుడు వాళ్ళకి ఆ సాధికారత అంటే మీరు ఇచ్చిన ఆ పవర్ని వాళ్ళు ఏమి ఎంజాయ్ చేస్తారు, ఎప్పుడు ఎదుగుతారు? సాయి గారు సరే మంచి ప్రశ్న అడిగినారు మీరు. నేను అంటే ఎంటైర్ ఇష్యూలో ఒక పరిపాలనలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందండి, ఒక శాసనసభ్యునికి కానీ ఒక మంత్రులకు కానీ అందరికి కూడా. నిజం చెప్పండి సార్, వాళ్ళ డిపార్ట్మెంట్ లో నిజం చెప్పండి ఏమంటే మనమంతా కూడా నిజం చెప్పండి ఉపన్యాసాలు చేసాం, నిజం మాట్లాడుకుందాం, కనీసం డిబేట్ లో నిజం మాట్లాడుకుందాం. అది కాదు సార్, నేననేది ఇప్పుడు నిన్న గన్నవరంలో ఒక హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. మామూలుగా హోంమంత్రి ఏం చేయాలి, వెంటనే కమిషనర్కి ఫోన్ చేసి ఏమయ్యా నువ్వు నిద్రపోతున్నావు, ఏంది అక్కడ ఏం జరుగుతుంది, తన్నుకు చస్తా ఉంటుంటే నిద్రపోతున్నారు, అక్కడ పోలీసులు జస్ట్ చేతులు ఊపుతున్నారు, వెంటనే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయమని చెప్పాలి కదా,
నీకు ఏమైనా మ్యాజిస్ట్రేట్ కావాలంటే అక్కడ కలెక్టర్తో మాట్లాడాలి కదా, ఏం చేస్తున్నారని అడగాలి, ఏం ఉండదు. తర్వాత ఇవాళ రేపో వచ్చిన తర్వాత తీవ్రంగా ఖండిస్తున్నాం అంటారు, అంత మించే ఉండదు. ఎందుకు టీడీపీ నాయకులందరూ అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నారు, ఇదేంటని అడగాలి కదా. అది అసలు ఆ బాధ్యత ఏమైనా ఉందా హోంమంత్రికి అసలు తెలుసా? మీరు ఎందుకు అనుకోవాలి ఆ విధంగా? అంటే మీరు ప్రెస్ లో అందరిని పిలిచి హోంమంత్రి గారు కనబడుతోంది సార్, ఏదైనా సరే కళ్ళ ముందు కనబడేటువంటి చర్య సార్, అది కళ్ళ ముందు కనబడే చర్యల్లో కూడా నిద్రపోతే ఇంకెప్పుడు నిద్ర లేకొస్తుంది. అంటే ఇట్లా పాపం బీసీఎస్సీ ఆ మెయిల్ పొడవులో పెట్టామని చెప్పి తెర వెనకాల వేరే వాళ్ళని పెట్టి గాడ్ ఫాదర్లను పెట్టి నడిపిస్తే ఇంకెందుకు? వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారు, ఎట్ట ఎదుగుతారు? మీరు